మునగాకు పొడిని ఎంతో హెల్తీగా ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కొన్ని చిన్న చిన్న టిప్స్తో పాటు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ ఉంచేసి 1 టేబుల్ స్పూన్ పల్లీలను వేసి త్వరగా వేయించేసుకోవాలి. మనము మునగాకు పొడి చేసుకునేటప్పుడు మునగాకుని బాగా శుభ్రంగా వాటర్లో కడిగేసుకొని వడపోసేసుకొని వాటర్ అంతా కంప్లీట్గా వడపోయిన తర్వాత మనం ఒక కాటన్ క్లాత్ పైన మునగాకుని వేసేసుకొని వాటర్ ఏమాత్రం లేకుండా దాన్ని పౌడర్ చేసుకోవాలి. అంటే మునగాకుని అలాగే ఆరబెట్టేసుకొని నెక్స్ట్ డే మనం పౌడర్ చేసుకుంటే మనకు పొడి అన్నది చాలా పొడి పొడిగా వస్తుంది, అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. టిప్ 1 బాగుంది కదా. ఇప్పుడు అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పుని కూడా తీసేసుకొని ఈ పప్పులన్నిటినీ కూడా దొరగా వేయించుకోవాలి. టిప్ నెంబర్ 2, మనకు మునగాకు అన్నది అంటే 1 డే అంతా పక్కన ఆరబెట్టేసుకోమన్నాను కదా, అంత టైం లేదు అని అనుకుంటే ఆ మునగాకుని మనం ఒక 1 ఆర్ 2 అవర్స్ పక్కన అంటే కంప్లీట్గా వాటర్ అంతా పోయే వరకు పెట్టేసి, ఇక్కడ నేనైతే ఆయిల్ లేకుండా చెప్తున్నాను కదా, కాస్త ఆయిల్ వేసేసి మనం ఆకునైతే ఫ్రై చేసేసుకోవచ్చు. దానివల్ల కూడా మనకు పౌడర్ అన్నది చాలా పొడి పొడిగా వస్తుంది. ఇది టిప్ నెంబర్ 2. 1 టేబుల్ స్పూన్ జీరాని కూడా వేసేసి మొత్తం అన్నిటినీ కూడా ఇక్కడ మనం ఫ్రై చేసేసుకోవాలి. మనకు ఆయిల్ వేయడం వల్ల ఆకు అన్నది చాలా పొడిగా వస్తుందండి, అస్సలు పాడవ్వదు మనకు ఈ మునగాకు పొడి. మీకు టైం లేదు ఆరబెట్టుకోవడానికి అనుకుంటే అలా కూడా చేసేసుకోవచ్చు. ఇంకో టిప్ నెంబర్ 3 అయితే ఉంది, అది ఏంటి అంటే ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసేసుకొని దాన్ని కూడా వేపేసుకోవాలి. ఇప్పుడు టిప్ నెంబర్ 3 అని చెప్పాను కదా, ఆ టిప్ నెంబర్ 3 ఏంటి అని అంటే మనము మునగాకుని ఆయిల్ అస్సలు లేకుండా చేసుకోవాలనుకుంటున్నాం కదా. ఇక్కడ నేను ఎండుమిర్చిని అయితే వేసేసానండి. ఈ ఎండుమిర్చిని కూడా కంప్లీట్గా రోస్ట్ చేసేసుకొని వీటన్నిటిని మిక్సీ జార్లో తీసేసుకోవాలి. దీని తర్వాత మనం మునగాకుని కూడా తీసేసుకోవాలి. టిప్ నెంబర్ 3కి వెళ్ళిపోదాం. ఈ టిప్ నెంబర్ 3 ఏంటంటే మునగాకు మనకు అంటే అంత టైం లేదు వెంటనే పౌడర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాగా చూసారు కదా, నేను ఇక్కడైతే కడిగేసి ఆరబెట్టేశాను. మార్నింగ్ ఆరబెట్టేసి ఆఫ్టర్నూన్ చేస్తున్నాను, నాకు ఆఫ్టర్నూన్కి ఇలా అయిపోయింది ఆకు. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను, హెల్త్కి మంచిదని, ఫ్లేవర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మునగాకుని మనం పొడి కొట్టేసుకున్న తర్వాత మనకు కాస్త అంటే కాస్త ముద్ద ముద్దగా వస్తుంది అని అనుకోండి, అంటే మనం ఇలా కంప్లీట్గా వాటర్ పోకుండా కాస్త వెట్టుగా ఉన్నప్పుడు మనకు కాస్త ముద్దలా అయితే వస్తుంది పొడి. ఆ పొడిని మనము మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని స్టవ్ పైన అంటే కంప్లీట్గా పొడి అంతా కొట్టేసిన తర్వాత స్టవ్ పైన ఉంచేసుకొని దాన్ని ఇలా కలుపుకుంటూ, ఇప్పుడు ఎలాగైతే ఆకుని కలుపుతున్నామో అలా కలుపుకుంటూ అది పొడి పొడిగా అయ్యే వరకు దాన్ని వేపేసుకోవచ్చు. అప్పుడు కూడా మనకు మునగాకు పొడి అన్నది చాలా పౌడర్గా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్కువ రోజు నిల్వ కూడా ఉంటుంది, తడి అయితే ఏమాత్రం ఉండదు. 3 టిప్స్ అయితే బాగున్నాయి కదా. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని తీసేసుకొని మొత్తం మునగాకంతటిని కూడా మనం పౌడర్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంతో పొడి పొడిగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మీకు ఇలా ఆరబెట్టుకోవడానికి టైం లేదంటే నేను చెప్పినట్టుగా ఆయిల్లో వేపుకునే టిప్ ఒకటి, లేదు అంటే మనం పొడి కొట్టేసిన తర్వాత మళ్ళీ ప్యాన్లో వేపేసుకుంటే కూడా మనకు ఇలాగే పొడి పొడిగా వస్తుంది. ఈ టిప్ నెంబర్ 3, ఈ 2 టిప్పులు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఈ పౌడర్ అయితే రైస్, ఇడ్లీ, చపాతి ఎందులేకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. కాస్త పొడితో కాస్త నెయ్యి వేసేసి అన్నంలో తిన్నా సరే చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనకు మునగాకు దొరకని టైంలో కూడా రెగ్యులర్గా మనం ఈ పౌడర్ని తీసుకుంటే మనకు హెల్త్కి కూడా ఎంతో మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.